కళ్యాణ మండపంలో ఆ సంయుక్త నిజస్వరూపం బయటపడ్డాక కూడా, తనదెంత క్రిమినల్ బ్రెయినో అర్థమయ్యాక కూడా తను ఇంతలా అమ్మవాళ్ళని నమ్మించగలిగింది అంటే ఆ సంయుక్త మామూలుది కాదు. ఎదుటి వాళ్ళని బురుడి కొట్టించడంలో మాస్టర్. అవును సార్, అలాంటి మనిషి వల్ల మధుర మేడం వాళ్ళకి ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీలైనంత తొందరగా తన నిజస్వరూపం మేడం వాళ్ళకి తెలిసేలా చేయాలి, లేకపోతే ఫ్యూచర్లో మీ ఫ్యామిలీ చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని మేడం గారికి ఎదురు తిరిగాను. నేను కూడా ఇలానే మా అమ్మ వాళ్ళకి ఎదురు తిరుగుతాను. సంయుక్త నిజస్వరూపం బయట పెట్టడానికి మాత్రమే కాదు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా. ఎస్, నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా అమ్మ వాళ్ళని కూడా ఎదిరిస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. సంయుక్త బారి నుండి మా అమ్మానాన్నలను కాపాడుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం అనిపిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తొందరలోనే మన పెళ్లి జరుగుతుంది, రెడీగా ఉండు. హే, ఏంటి అలా చూస్తున్నావు? నేనేదో నిన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళి రాక్షస వివాహం చేసుకుంటాను అనుకుంటున్నావా? అలాంటిది ఏం లేదు, నీ అంగీకారంతోనే మన పెళ్లి జరుగుతుంది. నీ మనసులో నా మీద ప్రేమ ఉంది అన్న విషయం నాకు తెలుసు. ఏదో కారణంతోనే నీ మనసులోని ప్రేమ బయటికి రావట్లేదని కూడా నాకు తెలుసు. అందుకే పెళ్ళి పెళ్ళి అని చెప్పి నీ వెంట పడుతున్నాను. కనీసం ఇలా వెంట పడితేనైనా నీ మనసులోని ప్రేమ బయటపడుతుందని నా నమ్మకం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరాదా, మనసులోని ప్రేమ మాటల్లో బయటికి రాకపోవచ్చు, కానీ కళ్ళల్లో మాత్రం కనిపిస్తూనే ఉంటుంది.